అన్న ఆల్్రెడీ రాజకీయాలు ఉన్నారు ఎట్లాగూ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అయినా సరే ఎందుకని ట్రస్ట్ పెట్టి మళ్ళా మీరు స్వచ్ఛందంగా ఎందుకు చేస్తున్నారు అంటే సార్కు ఇంకా ఎంత చేసినా కూడా తృప్తి ఉండదు ప్రజలకు ఇంకా ఏదో చేయాలి విలేజ్ లల్ల చాలా మందికి ఆపర్చునిటీస్ ఉండవు వాళ్ళ కోసం ఏం చేశారమ్మ పార్టిక్యులర్ గా రెండు మండలాలు తీసుకొని పాలకుర్తి గాని తోదూర్ గాని తీసుకొని ఇట్లా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఇట్లా సేవ చేయాలి అని ఎవర్ది థాట్ మీదేనా సార్దే సార్దేనా థాట్ సార్దే గాని ఇది కాకుండా ఇంకేమైనా చేస్తే మంచిగా ఉంటది అనేది అన్నకేమైనా సజెస్ట్ చేసిరా ప్రజలకు ఏది కావాలి అనేది తనకు తెలిసినంత బాగా ఇంకా వాళ్ళకు మనం చేరువైతే గెలుపు జర ఈజీ ఉంటది అదే ఇప్పుడు జరగబోయేది కూడా అదే ఎందుకంటే దయన్న అంటే మహిళలకు బాగా అభిమానం ప్రేమ వాళ్ళకు ఒక నమ్మకం करोना टाइम अमन ब्रतकटे चाले सीएम गारे चपाँ सारू दादापु नालू कोटल तो आनंद मंदी एलक्षन दच्चाई का बट्टी पालकुर्ति एरबली दयाकर मल्ली अटे असल ओटमे ले तन की इप्डवरकू एपड़ पोटी गेलू वचर एन कं गत वर्धनपेट आ तरवा पालकुर्ति अन तरवा आयने गेलोचार इपड़े मिनीस्ट्री या आये राज्य मंत्री एमएलए ऐज वेल ऐस आयन को ट्रस्ट उन्मा और ट्रस्ट रन अटे प्रभुत् संबंध लेकिन आये ट्रस्ट कार्यक्रम उ ट्रस्ट की संबंधी चेयरमैन दयाकर मिसेस उषा गारे सो मन तो सारी माटे प्रयत्न चेदा नमस्ते ఇప్పుడు అన్న ఆల్్రెడీ రాజకీయాలు ఉన్నారు ఎట్లాగూ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అయినా సరే ఎందుకని ట్రస్ట్ పెట్టి మళ్ళా మీరు స్వచ్ఛందంగా ఎందుకు చేస్తున్నారు అంటే సార్కు ఇంకా ఎంత చేసినా కూడా తృప్తి ఉండదు ప్రజలకు ఇంకా ఏదో చేయాలి అని తపన ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా కుటుంబం కోసం తపన చెందుతాడో అలాగే తన నమ్మకున్న ప్రజలకు ఆయనకి ఎంత చేసినా తృప్తి ఉండదు ఇంకా ఏమో చేయాలి అని ఎక్కడెక్కడో చూసినవి నేర్చుకున్నవి అన్నీ కూడా జిల్లాలో ఒక ఆలోచన అంటూ వచ్చిందంటే అది దయన్న యొక్క ఆలోచనతోనే మిగతా వాళ్ళు కూడా దయన్నలాగా చేస్తే బాగుంటుందని ఆచరించిన సందర్భాలు చాలా ఉన్నాయి అచ్చా ఓకే ట్రస్ట్ ద్వారా ఏమేం నేర్పిస్తూ ఉంటారు ట్రస్ట్ ద్వారా ఈ మధ్య కాలంలో మనము అందరికీ ఉద్యోగాలు మహిళలంతా ఈ కాలంలో చాలా మంది యువత యువకులు చదువుకుంటున్నారు మామూలుగా 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు కదా వాళ్ళకి ఏదైనా కుటుంబ ఆసరాకు మనం ఏదైనా కల్పిస్తే బాగుంటుందని మహిళలకు కుట శిక్షణ ఇప్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించి మనం మార్నింగ్ వాళ్ళు వస్తే భోజనాలు అన్నీ కూడా ఇక్కడే పెట్టి తర్వాత మనం ఇక్కడ కొడకన్నలలో గాని మన సంగం మండలంలో టెక్స్టైల్ పార్కులు ఓపెనింగ్లు అయినప్పుడు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మొదలే మా నియోజకవర్గంలో ఫస్ట్ నేర్పించడం జరిగింది నేను మన ఉద్యోగాలు కూడా రిజర్వ్డ్గా మనం అక్కడ చెప్పి పెట్టాను మా నియోజకవర్గం నుంచి మాకు 2000 మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి మొదటి స్థానంలో మా వాళ్ళని తీసుకోవాలని మనం యా ఇప్పుడు పాలకుర్తిలో మండలంలో అంటే ఓకే అమ్మ కొంచెం జాబులు దొరికితే చిన్న చిన్న ఏవో చేసుకోవచ్చు కానీ విలేజ్లల్లో చాలా మందికి ఆపర్చునిటీస్ ఉండవు మరి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని అంటే ఏదో ఒకటి కల్పించాలి అని అట్లా ప్రారంభించినట కదా వాళ్ళ కోసం ఏం చేశారమ్మ పార్టిక్యులర్గా వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ కుట శిక్షణ అనేది వాళ్ళకే తర్వాత పిల్లలకి ఇప్పుడు బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత అమౌంట్ ఎంత లేదన్న ఒక 20,000 అన్న అవుతది కదా అవును అందుకనే మనం రెండు మండలాలు తీసుకొని పాలకుర్తి గాని తోరూరు గాని తీసుకొని వాళ్ళకు మంచి బోధన మంచి మంచి లెక్చరర్స్ ను వాళ్ళని పిలిపించి మనం ఉచితంగా మెటీరియల్ ఇచ్చి భోజనాలు పెట్టి మనం కోచింగ్ ఇచ్చినో ఉద్యోగాలు కూడా చాలా మందికి వచ్చింది అవునా వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఏం చెప్తారు మామ్
చాలా ఆనందంగా ఉంటది మనం చేసిన సేవకు గుర్తింపు వస్తే ఎవరకైనా ఆనందమే కదా మనం దయన చేసేదే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసి మేము సంతోషపడడం గర్వపడడమే స్కిల్ డెవలప్‌మెంట్ కి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈడ నేర్చుకొని కూడా చాలా మంది రకరకాల ప్లేస్ అంటే హైదరాబాద్ కి పోయి అట్లా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ పిలిపించి కూడా చాలా మందికి ఇప్పుడు తొర్రూరులో పాలకుర్తిలో కూడా ఈ మధ్య కాలంలే 2 మంత్స్ క్రితం కూడా చాలా మందికి ఒక 2500 మందికి జాబ్స్ వచ్చాయి జాబ్స్ వచ్చాయా అచ్చా ఓకే ఏం ఏమేం జాబ్స్ వచ్చాయమ్మా అంటే పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చాయి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళే పిలిపించుకున్నారు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు సెలెక్ట్ అయిన వాళ్ళకు అచ్చా ఓకే ఇంకేమన్నా ఫ్యూచర్ లా ఇవి సరిపోట్లేదు ఇంకేమన్నా చేయాలి అని అనుకుంటున్నారా మీ ట్రస్ట్ ద్వారా అంటే చేస్తున్న నిరంతరం మనకు మన మనసులో ఉన్న ఆలోచన లేకపోతే వేరే చోట ఏదైనా బాగుంది ప్రోగ్రామ్ చేస్తే బాగుంటదని అనుకుంటే అది వెంటనే మనం అమలు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో కోతుల బెడద బాగుండే రైతులు అన్ని పంటలు పండించుకోవడానికి ఇబ్బందికరంగా ఉండి అందరూ పొలాలే పండిస్తున్నారు పొలమే వేస్తున్నారు ఎందుకంటే ఏ పంట లేసినా కోతులు ఉంచవు అందుకనే ఇప్పుడు అది ఒకటి ప్రతి గ్రామంలో కోతులం పట్టించి మన ఏటూ నాగరం అడవుల్లో వదిలిపెట్టియడం దానికి దాదాపు చాలా కోట్లే అవుతున్నాయి ఏ కార్యక్రమం చేపెట్టినా కోట్లే అవును అట్లాగే యువకులకి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం వాళ్ళకి హెల్మెట్స్ కూడా ఇప్పించడం తర్వాత ఈ యూజిఎస్ లో పనిచేసిన వర్కర్స్ కూడా అందరికి టిఫిన్ బాక్స్ ఒకటి బాక్స్ తయారు చేసి ఒక బాటిల్ ఒక బాక్స్ వర్షాల్లో తడవకుండా ఒక సెల్ ఫోన్ అలా దాచుకోవడం కోసం అట్లాంటి కార్యక్రమం కూడా ఈ మధ్య కాలంలో చాలా చేసినాం ఓకే ఇట్లా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఇట్లా సేవ చేయాలి అని ఎవర్ది థాట్ మీదేనా సార్దే థాట్ సార్దే కానీ నాకు అంతకుముందు ఈ చైర్మన్ కావడం వల్ల ఈ రాజకీయాల్లో తిరగడం వల్ల నాకు అనుభవం వచ్చింది అంతకుముందు నాకు కూడా ఎక్కువ తెలియకపోతుండే ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి లీడర్స్ తెలుసు ముఖ్యులందరూ తెలుసు ఎందుకంటే నేను సారు వీలు గాని అన్ని పెళ్ళిలైనా చావులైనా ప్రతి ఒక్కటి ఒక కుటుంబంలో ఏముంటే ఒక సారీ ఫంక్షన్ అనో ఒక బర్త్డే పార్టీ అనో తర్వాత మన దైవ కార్యక్రమాలకు కానీ పెళ్ళిలకు కానీ చావులకు కానీ అన్నిటికీ ప్రతి గ్రామంలో మా పిఏ నేను పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అదే పని 6 మండలాలు తిరుగుతాం సో అన్న తిరగలేనివన్నీ కూడా మీరు ఖచ్చితంగా సార్ కూడా బాగా తిరుగుతాడు ఇక చాలా ఉంటే మేము చెరసాగం తిరుగుదామని నువ్వు ఈ మండలం నేను ఈ మండలం అని షేర్ చేసుకొని కూడా తిరిగిన రోజులు ఉన్నాయి నేను గతంలో ఒక్కరోజు 40 ఫంక్షన్లకు అటెండ్ అయినా అంటే మాకు గతంలో నిలబడ్డ ప్రతిపక్షమనే అట్లా ఉండే ఛాలెంజ్గా తీసుకొని మేము చాలా వర్క్ చేసినాం దాని ఫలితమే మన 53,000 మెజార్టీతో దయన్న గెలవడం నేను చాలా వర్క్ చేసినాం దాదాపు సంవత్సరంన్నర నేను ప్రజల మధ్యలోనే ఉన్నా ఓకే ఓకే అన్న చెప్పుకు అన్నకు కూడా కొన్ని చెప్పుకోలేని ఉన్నాయి మీకు వచ్చి చెప్తారా మ్యామ్ నాకు ఓకే అన్నతో ఎక్కువ టైం ఉండదు కదా ఎప్పుడు జనాలు అవును నాకు వచ్చి చెప్తారు నా నుంచి అయినా ఏమున్నా కూడా ఇమిడియట్లీ నేను చేసి పెడతా ఏదన్నా సారుకు ఇంకో నిజాలు చెప్పరు కదా సారుకు రకంగా చెప్తారు మొదలొచ్చి చెప్పిన వాళ్ళే కొన్ని నమ్మకుండా నేనేం చేస్తా రెండు ఇద్దరు ఒక్క వైపు వినొద్దు రెండు వైపులు విన్న తర్వాతనే మనకు ఏంది అనేది తెలుస్తుంది అవును మళ్ళీ ఆ గ్రామంలో ఉన్న నాయకులకు కూడా ఫోన్ చేస్తా ఈ సమస్య మీద వచ్చిండు మరి ఇది మనం చేయవచ్చునా చేయరాదా ఏది కరెక్టు ఏది నిజమా అని తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేస్తాం సో గ్రౌండ్ వర్క్ ముఖ్యంగా ల్యాండ్ పంచాయతీలు నేను రెండు వైపులా వినంది ఏ పరిష్కారం చేయం ఓకే అదైతే అమ్మో భయంకరం నిజమే అది యా మ్యామ్ ఇంకా ఏమన్నా అంటే మీకంటూ ఇప్పుడు ఆల్రెడీ మీరు దగ్గర ఉండి చూస్తున్నారు కాబట్టి ట్రస్ట్ని సో ఇది కాకుండా ఇంకేమైనా చేస్తే మంచిగా ఉంటుంది అనేది అన్నకి ఏమైనా సజెస్ట్ చేసిర్రా అన్ని సజెషన్ చేస్తాడు ప్రజలకు ఏది కావాలి అనేది తనకు తెలిసినంత బాగా ఇంకా
నేను కూడా కొన్ని ప్రత్యక్షంగా మనం ఎవరో చెప్పిన దానికన్నా విన్న దానికన్నా మనం ప్రజల మధ్యలో ఉండి చూసిన దానికే మనకు స్పందిస్తాం ఎక్కువ ఏం చేస్తే బాగుంటది ఎట్లా చేస్తే బాగుంటది అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అంటారు కదా ఇంటి మనిషి ఉండాలి దేనికైనా కూడా అని అవును అందుకని మనం ఏదొన్నా వాస్తవాలు దయన్నకు చెప్పడం జరుగుతుంది ఓకే అట్లా కాదు ఇట్లా మీరు వన్ సైడ్ ఉంటున్నారు టూ సైడ్ వినాలి ఇది వాస్తవం కాదట అని అట్లా మనం చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఈ నియోజకవర్గంలో ఒక 1000 2000 ఓట్లు లేడీస్ మనమే ఎక్కున్నట్టున్నాం అవును సో ఎక్కువ అంటే వాళ్లకు మనం చేరువైతే గెలుపు జర ఈజీ ఉంటది అదే ఇప్పుడు జరగబోయేది కూడా అదే ఎందుకంటే దయన్న అంటే మహిళలకు బాగా అభిమానం ప్రేమ వాళ్ళకు ఒక నమ్మకం ఒక అన్న మాకున్నాడు దయన్న ఎక్కువ లైక్ చేసేది దయన్నను మహిళలే ఒక అన్నలాగా చూస్తారు దయన్న కూడా అట్లాగే చూసుకుంటాడు వాళ్ళు ఆ ప్రేమ చూపించే విధానం అందరికి రాదు చెప్పాలంటే నాకు దయన్న అంత ఇదిగా నాకు కూడా రాదు కానీ దయన్న స్టైల్ వేరు దాంతోనే కదా ఇప్పుడు దయన్న ఇన్నిసార్లు గెలిచేది ఇప్పుడు గెలవబోయేది కూడా వాళ్ళ మహిళలే ఆదరిస్తారు దయన్నను మనం మేము చేసిన డెవలప్మెంట్ అట్లా ఉన్నాయి అసలు మా దగ్గర తప్పు అనేది ఏది లేదు కాకపోతే కొంత కొంత ఎవరికి వాళ్ళే వ్యక్తిగత సమస్యలకే మాట్లాడతారు తప్ప పార్టీ తరఫున అయితే మనం తప్పు చేసింది అయితే ఏం లేదు తర్వాత ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే అసలు విషయం మర్చిపోయిన నేను కరోనా టైంలో అప్పుడు మనం సీఎం గారే ఒక మనం బ్రతుకుతే చాలు ఫస్ట్ రాజకీయాలు పక్కకు పెట్టండి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతుకుంటే చాలని సీఎం గారే చెప్పాను అట్లాంటి టైంలో మా సారు దాదాపు 4 కోట్లతోని ఆనందయ మందులు తెప్పించి ప్రతి గ్రామంలో మందులు ఇచ్చేసి మాస్కులు ఇచ్చి నిత్యావసర వస్తువులు ఇచ్చి మన అంబులెన్సులు పెట్టినాము రెమెడీ ఇంజెక్షన్స్ కూడా ఒక్కొక్కటి 1 లక్ష రూపాయలు అట్లా అప్పుడు దొరకని సమయంలో కూడా మనం తెప్పించి ఆదుకున్నాం హాస్పిటల్లో పడితే పేషెంట్లను చూసుకున్నాం చనిపోతే కూడా ఎవరు ముందు రాకపోతే దహన సంస్కారాలు చేపించినాం కరోనా టైంలో ఓడిపోయిన అతను అసలు మళ్ళీ కంటికి అవ్వలేదు ఏ ఇప్పుడు మాకు ఆపోజిషన్గా నిలబడ్డ ఆమె కూడా మరి ఆమెకు ఎప్పటి నుంచో నిలబడాలన్న ఆలోచన ఉన్నదైతే పైసలు నీకు డబ్బులు బాగానే ఉన్నాయేమో నువ్వు అమెరికా నుండి కూడా సేవలు చేయొచ్చు ఎంతసేపు నేను ఏదో ఒక 2 సేవలు చేసినా అంటే మేము చేసిన సేవల కింద అది ఒక లెక్కలోకే కాదు మరి నువ్వు అప్పుడు ఏం చేసినావు అది ప్రజలు గమనించాలి ఒక 2 3 నెలల ముందు వచ్చి డబ్బులు పట్టుకొని వచ్చి నేను గెలుస్తా అంటే ప్రజలు ఇవాళ రేపు ప్రజలు ఎట్లున్నారు అన్నీ చూస్తారు మా ఎప్పుడూ ధర్మాన్నే గెలిపిస్తారు న్యాయాన్నే గెలిపిస్తారనే దృఢ సంకల్పం అయితే నాకు ఉంది ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురు వచ్చినా కూడా చివరికి ధర్మమే గెలుస్తుందని అయితే అనుకుంటున్నాను యా మేము కొంతమందితో మాట్లాడినప్పుడు మ్యామ్ చాలామంది ఏం చెప్పారంటే అసలు మేము చూడని కూడా చూడలేదు మొన్నటి వరకేమో ఝాన్సీ అన్నారు తర్వాత ఇప్పుడు కోడలు అంటున్నారు అసలు వాళ్ళని ఎప్పుడూ చూడలేదు ఇప్పటికిప్పుడు వచ్చిండ్రు దయాననేమో మొత్తం లోకల్లోనే ఉంటాడు ఆయన టచ్లో ఉంటాడు సో వాళ్ళు ఎట్లా గెలుస్తారు వాళ్ళు ఉత్తదే అన్నట్టుగా మాట్లాడిండ్రు మీరన్న మాటకే యా సో ఇప్పుడు తను మాట్లాడుతున్నారు అంటే మేమే గెలుస్తాము ఈసారి ఎందుకంటే మేము సేవ చేయడానికే వచ్చినాము అంటూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్నో సేవలు చేసిన నాయకుడు ఉన్నాడు కదా నువ్వు ఎక్కడో సేవ చేయని నాయకుని దగ్గర పోయి సేవ చేస్తావంటే నమ్ముతారేమో నువ్వు ఇప్పుడు సేవ చేస్తావుని ఉన్నవాడిని వదులుకొని చేస్తుందో చేయదో ఉంటుందో ఉండదో అనుభవం లేని అమ్మాయి ఎట్లా నమ్ముతారు ప్రజలు చాలా అనుభవం ఉన్న మనిషి ఇక్కడ ఏ అనుభవం లేని ఇప్పుడే రాజకీయాల్లో కొత్తగా వచ్చి ఎవరో చెప్తే మాట్లాడి ఎవరో రాసిస్తే మాట్లాడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు యా ఈసారి లాస్ట్లో ఈసారి అన్న ఎంత మెజారిటీ రావచ్చు మెజారిటీ మున్పటి మెజారిటీ కన్నా ఎక్కువనే వస్తుందని మేము భావిస్తున్నాం వస్తే బాగా ఎక్కువనే వస్తుంది కాకపోతే అపజయం అనేది అయితే లేదు మేమే మెజారిటీ సంఘ దేవుడి వరకు విజయం అయితే మాది మ్యామ్ మీ మేనిఫెస్టో అయితే
ఈసారి మహిళలకు సంబంధించి ఫోకస్డ్ గా కొన్ని పెట్టిండు మనం ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది మీకు మహిళలకు ఇప్పుడు మనం 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి నెల 3000 రూపాయలు ఎందుకంటే పెన్షన్ ఇప్పుడు పెన్షన్ లేని వాళ్ళకి మన నిరుద్యోగ భృతిలాగా మహిళలకు 3000 రూపాయలు ప్రకటించారు తర్వాత ఆరోగ్యశ్రీ గతంలో 10 లక్షలే ఉండే ఇప్పుడు 15 లక్షలు చేసిండు అవును అలాగే గ్యాస్ కూడా 400 కే పెట్టడం ఇవ్వడం ప్రకటించారు తర్వాత రైతు బంధు కూడా 16000 చేయడం జరిగింది ఇంకా రైతు బీమా ఇంత ముందు ఒక గుంట భూమి ఉన్న రైతు జనపేనా 5 లక్షలు ఇమిడియేట్లీ వారం రోజుల లోపల అకౌంట్ లో పడేది అవును కొంతమంది పాపం చనిపోయిన వాళ్ళకు మేము చాలా సందర్భాల్లో చూసిన వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేదు అప్పుడు వాళ్ళకి ఏమీ రాదు అయ్యో వీళ్ళెట్లా వీళ్ళకు కూడా ఉంటే ఎంత బాగుండు అనే బాధపడిన రోజులు ఉన్నాయి అదే ఇప్పుడు సీఎం గారు భూమి లేకున్నా కూడా కుటుంబంలో వ్యక్తి చనిపోతే 5 లక్షలు వారం రోజుల లోపల వారి అకౌంట్ లో పడేటట్టు కొత్త మానిఫెస్టోలో పెట్టడం జరిగింది ఓకే ఈ మానిఫెస్టో మీద ఎట్లాంటి చర్చ నడుస్తుంది నియోజకవర్గాల పాలకుర్తిల నడుస్తుంది ఇప్పుడు అన్ని పాంప్లెంట్స్ కూడా ప్రతి గ్రామం మనం పంపేయడం జరుగుతుంది తెలుసుకుంటున్నారు ప్రజలు మా కార్యకర్తలు కూడా ఇల్లిల్లు తిరిగి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ గతంలో ఎవరి పార్టీకి వాళ్ళకి వచ్చే స్కీములు ఉండేది కానీ కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరూ నా ప్రజలే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని స్కీములు అందరికి వర్తించే విధంగా వారు పెట్టడం వారి గొప్పతనం ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా చేయలేదు ఇవాళ అన్ని వర్గాల వారిని సమానంగా చూసిండు ఇవాళ ముసలి వాళ్ళకు వాళ్ళ వీళ్ళైతే అసలు కేసీఆర్ అంటే దేవుడు దయన్న అంటే ఇంటికో అన్న కేసీఆర్ అంటే ఇంటికో పెద్దలాగా భావిస్తూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు వాళ్ళేదో కాంగ్రెస్ వాళ్ళేదో మేమొస్తాం అని మనం అనుకుంటే కాదు ప్రజలు నిర్ణయించేది ప్రజల మనసుల్లో కేసీఆర్ ఉన్నారు దయన్న ఉన్నారు మళ్ళీ ఒకసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకంటే ఇచ్చిన 10 సంవత్సరాల లోపల మనం 2-3 ఏళ్ళు కరోనాతోనే కాలం గడిచిపోయింది 7 సంవత్సరాల లోపలనే ఊహించని అభివృద్ధి జరిగింది ఇంకా మనం మిగిలిపోయినవి కానీ ఇంకా కావాల్సినవి కానీ చేసుకోవాలంటే మళ్ళీ కేసు అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి చేసుకోవాలంటే కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది ఓసారి వీళ్ళు వస్తారు ఓసారి వాళ్ళు వస్తారని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటే వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు చేసిన అభివృద్ధి అంటే ఎక్కడిదక్కడ మరి ఆగిపోతుంది కాబట్టి ప్రజలు తప్పకుండా మరొకసారి మన తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తేనే మనం ఈ విధంగా ఉన్నాం తెచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ మనం వెనక్కి పంపించుకోం కదా పాలిచ్చే ఆవును వదిలిపెట్టి మనం అది దునపతును తెచ్చుకోం కదా ఆవు పాలిస్తుంది కదా మనకేమవుతాం దునపతితో ఏం పని అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి కేసీఆర్ తక్కువ చేసింది ఏం లేదు రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఎప్పుడు కూడా అడగని ఇస్తాడు అడగని ఇచ్చి ఇంకా మనం కొంత ఇబ్బంది పాలైనాం ఇంకా అడగ అవే ఉన్న స్కీములనే ఇంకా సమపాలంగా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ ఏమో ఇప్పుడు కావాల్సింది ఎక్కువ అందరూ అంటున్నారు మాకు అన్నీ బాగానే చేసింది కేసీఆర్ గారు ఎందుకంటే కరెంటు నీళ్ళు అవును చేయబట్టి రోడ్స్ చేయబట్టి భూముల ధరలు బాగా పెరిగిపోయినాయి అవును అది కూడా ఒక ప్లస్ పాయింటే కేసీఆర్ ఇంకా ప్రతి కుటుంబానికి లక్షల కోట్లు ఇచ్చినట్టే లెక్క వాస్తవానికి అయితే ఎందుకంటే నీళ్ళు చేయబట్టి భూముల ధరలు పెరిగిపోయినాయి కదా పంటలు పండించుకుంటా నీకు ఎక్కువ అమౌంట్ కూడా అప్పటికి ఇప్పటికి నీ కుటుంబానికి ఆ విధంగా కూడా వస్తున్నాయి అవన్నీ ఉండగా కూడా ఇంకా ఎవరో వచ్చి ఏమో చేస్తారంటే ఈయన చేయందేంటిది వాళ్ళు వచ్చి చేసేదేంటిది అన్నీ ఈయనే చేస్తుండు కదా ఓపిక ఉండాలి ఓపిక ఉంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇండ్లు వస్తాయి వాళ్ళు కావాల్సుకునే ఇంకా పెన్షన్లు అడుగుతాను పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి ఓపిక ఉండాలి మళ్ళొకసారి కష్టపడి తెలంగాణ తెచ్చిండు ఈ మాత్రం మనం ఇంత 60 ఏళ్ళ నుంచి లేని అభివృద్ధిని మనం ఈ తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి ప్రతి పల్లె ఒక పట్టణంలాగా తయారైంది
मन के आलोचन प्रति ओटर चुस्काले तुंदरपड़ निर्णय से ओटन मन देन बानी अम्मकोनो एदो लोन पड़ो ओटेकटे मन नष्टेवर प्रजले नायकेमेदू नष्ट प्रजल काबट्टी प्रति मीटिंग केसीआर गुप्तर आलोची ओटे तुंदरपड़ ओटे अर्री बर्री मीद एवलो वो एवलो यदो माटी वाल मटल विनी मोसपोई नु ओटन तपूा वेसकटे नी ऊर चली नी जि नाशमी नी राष्ट्र नाशनमी नी ओट नी రేపటి భవిష్యత్తు కూడా ఉంది నీ పిల్లల భవిష్యత్తు ఉంది ఇవన్నీ చూసుకొని నువ్వు ఓటేసుకో గానీ దా మందు సీసాలకో డబ్బులకో ఇంకేదో ఇంకేదో ఎన్నో కారణాలు ఉంటాయి కదా అవన్నీ నేను దుస్తులో పెట్టుకోకు పని చేసే వాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు ఎవరు అభివృద్ధి జరిగిందా లేదా నష్టం ఏం జరిగింది కొన్ని కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి సరిదిద్దుకున్నా ముందుకు వెళ్దాం అంతే తప్ప మీరు అరిబరిగా ఓటేసి జీవితాల నాశనం చేసుకోవద్దనే కేసీఆర్ గారు ప్రతి మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. yes ma'am, thank you.